వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాంటి వీడియో వచ్చేసి నుమేష్ ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట నేను ఇంకా మా కాలేజ్ ఫ్రెండ్స్. సో ఇవాళ డే ఎలా అయింది అండ్ అక్కడ మేము ఏమేమి చేసామనేది కంప్లీట్ వీడియోలో ఇంక్లూడ్ చేసాము. సో లెట్స్ వాచ్. సో వీళ్ళు వచ్చేసి నా బీడిఎస్ కాలేజ్లో ఫ్రెండ్స్ అన్నమాట. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఒక ఫస్ట్ టైం చూపిస్తున్నాను. ఇక్కడ కృష్ణప్రియ, వైష్ణవి, శృతి, హరిణి, ఇంకా అలేఖ్య, ఇంకా జుబ్యా రావాలన్నమాట. సో తిన్ మమత రైట్స్ ఎక్కి మేమే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. శృతి నాకు తెలిసి చూడలేను. ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? సో లోపలికి వెళ్తున్నా, జడ ఆవిష్కరణ చేస్తున్నారు అన్నమాట వీళ్ళందరూ. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి. యాక్చువల్గా ఇవాళ ట్యూస్డే అనమాట. సో చాలామంది ఉండే వాళ్ళ ఎగ్జిబిషన్ మొత్తం కంప్లీట్ చాలా రష్ ఉండింది. అంటే మేము వెళ్ళింది కొంచెం ఎర్లీగా వెళ్ళామంటే 4:00 వెళ్ళాం, 6:00 ఆ టైంకి అయితే కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. యాక్చువల్గా నేను అమ్మమ్మ మమ్మీ వచ్చామన్నమాట నాంపల్లి ఎగ్జిబిషన్కి, కానీ ఇక్కడ ఏం షాపింగ్ చేయలేదు చెప్పాలి. ఫుడ్ అయితే అయినా మళ్ళీ మేము ఫుడ్ తినడానికి వెళ్తాం, అంటే వాళ్ళ కోసం వీళ్ళందరూ వీళ్ళ చూపులు ఒకళ్ళ కోసం ఆకాంక్షంగా ఎదురు చూస్తున్నాయి. అలేఖ్య తీక్షణంగా ఎదురు చూస్తున్నాం. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట? అలాగే రాస్తారు. వీడియో మొత్తంలో నేను చాలాసార్లు యాక్చువల్గా సో ఇలాంటి వర్డ్స్ వాడాను, అవి నవ్వుత పదాలు అనమాట. నేను అనమాట అనే వర్డ్ కూడా చాలాసార్లు వాడతాను, అలా వీడియోలో చెప్తున్నప్పుడు అలా వచ్చేస్తూ ఉంటుంది. సో దీని వచ్చేసి మా ఫ్రెండ్ అలేఖ్య అనమాట, ఇప్పుడే వచ్చింది. సో అందరం ఎగ్జైట్ అవుతున్నాం తను వచ్చినందుకు. ఎంత తిరిగినా వన్ డేలో ఎగ్జిబిషన్ మొత్తం కంప్లీట్ చేయలేరు కాబట్టి సో అలా నడవలేని వాళ్ళు ఇలా ట్రైన్లో వెళ్ళి ఎగ్జిబిషన్ మొత్తాన్ని ఒక గ్లాన్సెస్ ఇస్తారు. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే డ్రెస్సింగ్ సెక్షన్ వైపు అసలు వెళ్ళలేదు. అంటే వెళ్ళాం కానీ అంటే ఎక్కువ గేమ్స్ వైపు వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ కూడా ఎక్కింది ఏం లేదు, జస్ట్ ఒక జెయింట్ పిల్ మాత్రమే ఎక్కాము. సో సగం మా షాపింగ్ అంతా ఈ ఇయర్ రింగ్స్ వాటి దగ్గరే చాలాసేపు అయిపోయింది. అక్కడే 2 hours స్పెండ్ చేసాం ఆల్మోస్ట్. చాలా బాగున్నాయి కదా క్యూట్ క్యూట్గా. సో ఈ షాప్లో ఏవైనా 100 అనమాట. సో వైష్ణవి చాలా బిజీగా షాపింగ్ చేస్తుంది. ఏం తీసుకుంటుందో చూద్దాం అంటే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి. చాలా బాగుంటుంది, రెడ్ కలర్ తీసుకోవాలి. సో వైష్ ఆ డ్రీమ్ క్యాచ్ ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు పొలానికి? గమ్మునొచ్చండి, మా బయట అండలుగా ఉన్నాయి. సో మా ఫ్రెండ్ అనమాట జుబ్యా. జుబ్యా హాయ్ బోల్తూ నా హిందీ, హాయ్ గాయ్స్, గాయ్స్ నా హిందీ చూసి దడుచుకోకండి. వైష్ణవి అయితే కంప్లీట్గా నుమేష్కి వచ్చి నుమేష్ పెట్టిందే దానికోసం అనమాట. థ్యాంక్ యూ గైస్.
చిచ్చి మీరు సిగ్గుపడకండి. సో ఇక్కడ మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, చాలా బాగున్నాయి. అంటే కొత్త కొత్త వెరైటీస్ వచ్చాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ లైక్ డ్రింక్ బాటిల్స్ టైప్ ఉన్నాయి. ఇప్పుడు ఇడ్లీ, దోశ, కార్న్, తాజ్మహల్ అవి కూడా పెట్టారు, చాలా బాగున్నాయి. ఇవి నోట్ ప్యాడ్స్ టైప్లో ఇచ్చారనమాట. సో శివాజీ, శివాజీ సీక్రెట్ ఆఫ్ సితాస్ ఎనర్జీ అండ్ హైట్ ఆల్సో. సో చాలాసేపు అలా తిరిగిన తర్వాత మేము నెక్స్ట్ ఫుడ్ సెక్షన్కి వెళ్ళాము అనమాట. సో ప్రెసెంట్ అయితే కీచైన్స్ దగ్గర ఉన్నాము. దీని తర్వాత ఫుడ్ సెక్షన్కి వెళ్ళి అలా అలా ఇంకా గేమ్స్ దగ్గరికి వెళ్ళాము. ఓన్లీ ఒక గేమ్ మాత్రమే ఆడాము, జెయింట్ విల్, బికాజ్ అది ఇప్పటివరకు ఎక్కలేదు కాబట్టి. ఎప్పుడు నేనైతే ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఎక్కలేదు అనమాట, అందుకే అదొక దానికి వెళ్ళాము. సో జాయింట్ వీల్ వైపు వెళ్తున్నాం. కనిపించింది కనిపించింది జాయింట్ వీల్ జూమ్. చిన్నపిల్లలు జాయింట్ వీల్ కోసం ఎక్సైట్ అన్నట్టు మేము కూడా ఎక్సైట్ అవుతున్నాం. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్ నుంచి జాయింట్ వీల్ కూడా ఒక్కసారి కూడా ఎక్కలేదు అనమాట. 21 ఇయర్స్ అయినా ఎక్కలేదు. సో అలేఖ్య వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వాళ్ళని కలవడానికి కోసం మేము వచ్చారు, కానీ దీనికి కనిపించట్లేదు. లెన్స్ పెట్టుకున్నాం, లెన్స్ పెట్టుకుందంట. చూడండి ఫ్రెండ్స్, తన కళ్ళల్లోకి చూడండి ఫ్రెండ్స్, కనిపించారు. Okay, we will meet in the next class. Transparent above for a reason I took transparent. Alekya tana chinna naati snehithural kosam metike prayatnamlo undi. Hi Sritha. Hi. సెకండ్ ఇంకో మాట్లాడు.
డిజైన్స్ తో ఇంకా ఆపేసాం అన్నమాట షాపింగ్ అదంతా. బట్ ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఐ లైక్ ఇట్. ఇప్పుడు ఒక్కొక్కరు ఎత్తుక్కోవాలి, ఒక్కొక్కరు ఎక్కడెక్కడ ఉన్నారు అని. ప్రస్తుతం నేను సుధా మాత్రమే కలుస్తున్నాం, వేరే వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఎత్తుకోవాలి. ఇప్పుడు వాళ్ళని వాళ్ళందరినీ ఒక దగ్గర రమ్మన్నాం, కలిస్తే కలిసి వెళ్తాం, లేకపోతే ఒక్కలంగా వెళ్తాం. లిఫ్ట్ కంప్లీట్గా ఫుల్ ఉందన్నమాట. సో ఎప్పుడు ఇలా ఎక్కలేదో, చాలా ఇరుగ్గా ఉండింది లిఫ్ట్. అప్పటికి కూడా ఆల్రెడీ చాలాసేపు వెయిట్ చేసాం లిఫ్ట్ కోసం. ఉంది మా పరిస్థితి, అస్సలు ఎనర్జీ లేదనమాట. ఇప్పుడే మాకు అలెక్కే కనిపించింది. సో తన్ని కూడా జాయిన్ చేసుకున్నాం. ఇంకా చాలా మంది రావాలి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు ఆచూకీ తెలియట్లేదు. ఆచూకీ మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. బాయ్. అండ్ ఇదే ఫస్ట్ ఇయర్ లైక్ అందరం కలిసి వెళ్ళడం. లైక్ ఎవరో ఒకరు ఏదోకసారి మిస్ అవుతారు, కానీ ఈసారి అందరం కలిసి వచ్చాము అనమాట. ఫర్ ఎ చేంజ్ ఎవరు నో అనకుండా అందరూ అందరి కోసం అందరం వచ్చాం. సో ఇప్పుడే హరిణి వాళ్ళు కూడా వచ్చారనమాట. రానవ్వట్లే. అందరూ థింగ్స్ ఆర్డర్ చేసుకోవడం చాలా బిజీ బిజీ ఉంది. తాగడానికి బాటిల్స్ లేకపోయినా లైట్ బాటిల్స్ ఉన్నాయి. తాగడానికి బాటిల్స్ లేకపోయినా లైట్ బాటిల్స్ ఉన్నాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అండ్ ఫైనలీ మేము మెట్రో ఎక్కాము. సో ఇక్కడ ఎవరో చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి ట్రావెల్ చేస్తున్నారు మెట్రోలో. చాలా క్యూట్గా ఉన్నారు. సో ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. సో ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు నేను అసలు నుమేష్లో. మా ఫ్రెండ్స్ అందరూ ఇయర్ రింగ్స్ అని అవన్నీ ఇవన్నీ తీసుకున్నాను. నేను ఓన్లీ స్క్రంచెస్ తీసుకున్నాను అండ్ ఒక హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. లెగ్స్ పెయిన్ ఉన్న వాళ్ళైతే నాంపల్ ఎగ్జిబిషన్కి వెళ్ళి వేస్ట్, బికాస్ చాలా తిరిగేది ఉంటుంది కాబట్టి. జస్ట్ సరదాగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ దొరికేవన్నీ కూడా మనకి బయట దొరుకుతాయి, కాకపోతే జస్ట్ అక్కడ చీప్గా దొరుకుతాయని బేసిక్గా చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో అంతే, ఇవాళ కంప్లీట్ డే అయిపోయింది. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.